ఏలేరు వరద దిగువ ప్రాంతాల్లోని గ్రామాలను ముంచెత్తింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ కిర్లంపూడి మండలం భూపాలపట్నం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాకినాడ జిల్లాలో ఏలేరు జలాశయం వరదపోటుతో గ్రామాలన్నీ కూడా నీటమునుగుతున్నాయి. రికార్డు స్థాయి వరదలతో ఏలేరు జలాశయం పూర్తిగా ఓళ్లను ముంచేసింది. ప్రస్తుతం మనం చూడవచ్చు కిర్లంపూడి మండలంలో ఉన్నాం. ఇక్కడ భూపాలపట్నం, ఎస్తిమ్మాపురం, అలాగే ముక్కొల్లు, రాజుపాలెం తదితర గ్రామాలన్నీ కూడా వరద నీరు చుట్టుముట్టేసింది. రహదారులన్నీ కూడా నీటమునిగాయి. ప్రస్తుతం భూపాలపట్నంలో మనం ప్రయాణిస్తున్నాం ట్రాక్టర్లో. ఇక్కడ వరద ఉధృతి రికార్డు స్థాయిలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద రావడంతో గ్రామస్తుల ఇళ్లలోకి నీరు చేరింది. అలాగే రహదారులన్నీ కూడా కిలోమీటర్ల మీద ముంచేసింది. రాకపోకలు నిలిచిపోయాయి. కాలువలు అన్ని మండలాల పరిధిలోనూ చాలా ఉధృతిగా ప్రవహిస్తోంది. మొత్తం ఎక్కడికక్కడ ఊర్లను ముంచారు. జలాశయానికి 46,000 క్యూసెక్కుల పైగా ప్రవాహం వచ్చింది. క్రమక్రమంగా క్రమబద్ధీకరిస్తూ దిగువకు వదులుతున్నారు. 24.11 టీఎంసీల పూర్తి నీటి నిల్వ జలాశయానికి గరిష్ట 27,500 పైగా క్యూసెక్కులు వదిలారు. అదంతా కూడా మొత్తం జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, ప్రతిపాడు నియోజకవర్గాలపై ప్రభావం చూపుతోంది. మనం చూడవచ్చు కిర్లంపూడి మండలంలోని భూపాలపట్నం, ఎస్తిమాపురం, అలాగే ఇతర గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఇక్కడ ప్రయాణిస్తున్నాం. ఎక్కడికక్కడ ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రస్తుతం మాత్రం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో సహాయ చర్యలు చేపట్టింది. ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ఒక ఆర్మీ బృందం కూడా ఇక్కడికే వచ్చింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఎక్కడికక్కడ వరద బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. భూపాలపట్నంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు 1,000 మందికి రాత్రి ఆహారం పంపిణీ చేశారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. 35 సంవత్సరాల క్రితం ఇలాంటి వరద ఏలేరు జలాశయంకి వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు వచ్చిందని చెప్తున్నారు. అనేక చోట్ల కాలువలు గండిపడ్డాయి. దశాబ్దాలుగా ఏలేరు జలాశయంలో ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంతో మొత్తం గ్రామాలను మాత్రం వరద నీరు చుట్టుముట్టేస్తోంది. ఎక్కడికక్కడ గండ్లు పడుతున్నాయి. ఈ వరద సాయంత్రం వరకు ఉన్నారు. క్రమంగా నదీ పరివాహ ప్రాంతంలో చాలా ప్రస్తుతానికైతే వర్షాలు తగ్గాయి. ఇప్పటి వరకు కురిసిన వరద నీరంతా కూడా ఏలేరు సహస్ర జలాశయంలోకి చేరుతోంది. చాలా భారీ పెద్ద జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం రావడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అలాగే పిఠాపురం మండలం ఈదుకుంటూ ఒడ్డు చేరడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సర్పంచ్ గ్రామ సభలో ఆహారం పంపిణీందుకు మొత్తం ఇంటింటికి తరలించేందుకు ట్రాక్టర్ల ద్వారా ఈ వరద నీటిలోనే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. మిగతా గ్రామాల్లోనూ ఇలాంటి ముంపు పరిధి కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. అట్లాగే సాయంత్రం వరకు ఇలాంటి వరద ఉంటుంది కాబట్టి ప్రజలు కొంతసేపు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. క్రమంగా ఏలేరు జలాశయానికి అవకాశం ఉంది.